हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ सिंपल हेल्दी ब्रेकफास्ट रेसिपी गोधुम रव उपमा टेस्ट एला प्रिपेर चेसुकोवालो ई वीडियो चूद्दाम। इला चाला सिंपल गा मॉर्निंग ब्रेकफास्ट को ई उपमा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु गोधुम रव उपमा प्रिपेर चेसुकोने आ प्रोसेस चूद्दाम। प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा कावाल्सिनवि ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, చిన్న అల్లం ముక్క. స్టవ్ వెలిగించి మందంగా వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 3-4 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. ముక్కలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. పులన్నీ కూడా కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క తీసుకుని తురుముకుని యాడ్ చేసుకోవాలి. అల్లం తురుమి యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఈ అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇలా వేగించుకోవటం వల్ల ఈ గోధుమ రవ్వ ఉప్మా కమ్మగా మరింత రుచిగా ఉంటుంది. 2 నిమిషాలు గోధుమ రవ్వను వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ రవ్వకు 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 6-7 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే ఈ గోధుమ రవ్వ ఉప్మా చక్కగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుంది. తాలింపులో గోధుమ రవ్వను వేగించుకోవటం వల్ల ఈ గోధుమ రవ్వ ఉప్మా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.